మంచితనం మించిపోవు. ఆలసించిన ఆశాభంగం. 8 రోజులు సైకిల్ తొక్కిన వారికి 8,000 రూపాయలు బహుమానం. 8 days 8,000. 8 రోజులు సైకిల్ తొక్కిన వారికి 8,000 రూపాయలు బహుమానం. రాజు, అప్పులు తీర్చడానికి నువ్వు సైకిల్ తొక్కుతున్నావట? మళ్ళాంటి కుటుంబాల్లో పుట్టి ఇలాంటి పనులు చేస్తే ఎంత పరువు తక్కువగా ఉంటుందో ఆలోచించు. నేను చాటుగాను సన్నాసి బుద్ధితోనో దొంగతనం చేస్తున్నాను అనుకో, లేదా కన్నవాళ్ళనే వెన్నుపోటు పొడుస్తున్నాను అనుకో, లేదా అప్పుల చేత పంచాయతీ జరిపించాను అనుకో, అప్పుడు నేను 10 మంది చేత చీ అనిపించుకునేవాడు అవుతాను. ఏమిటా నువ్వు మాట్లాడేది? మొన్నటికి మొన్న కుమ్మరాడి దగ్గర కూలిపిని కొప్పుకొని ఏంటి పరువు మీద పెద్ద బండ పడేస్తావు. ఇవాళ మీ నాన్న చచ్చిపోయాక? ఆగు, ఇప్పుడు నువ్వేమిటి మాట్లాడింది? మా నాన్న చచ్చిపోయాడా? ఆ మాట నువ్వంటున్నావా? నువ్వు ఏమిట్రా అది? ఆవిడ అలా రెట్టిస్తున్నావు. మరి చూడమ్మా, నాయనమ్మ నాన్న చచ్చిపోయాడు అంటుంది, అత్తయ్య అంటుంది. అసలు అసలు నాన్న చచ్చిపోవడం ఏంటమ్మా? నాన్ సెన్స్. నాన్న చచ్చిపోలేదు. నాన్న చచ్చిపోలేదు. మనందరం కలిసి ఆయన చంపేశాం. అవునమ్మా, నిర్దాక్షిణ్యంగా కాలనస్ చంపేశాం. కొండంత మనిషిని చాదస్సుతో కొందరు, స్వార్థంతో కొందరు, ఇలా అందరూ అందరూ కలిసి ఆయన చంపేశాం. ఏ చంపలేదా? ఒక్కసారి మీరందరూ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి. ఆయన జీతం నెలకు 500 రూపాయలు, కేవలం 500 రూపాయలు. తాహతకు మించిన కోరికలు కోరి మనందరం కలిసి ఆయన చంపేశాం. హీ వాజ్ సక్సెస్ఫుల్లీ మర్డర్డ్ బై ఆల్ హిస్ ఫ్యామిలీ మెంబర్. నోరుంది కదా, నీ తప్పులు పడుతున్నారు. నేను చేస్తున్న ఈ పనిలో ఓ పవిత్రమైన ఆశయం ఉందే తప్ప ఇదేం పరుగుపోయే పని కాదని నాకు బాగా తెలుసు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పని నేను చేసే తీరు. వాళ్ళ నీ కొడుకు ప్రయోజకుడైనందుకు ఇప్పుడు నువ్వు ఉంటే ఎంత ఆనందించేవాడివిరా. రాజుగాడి గదిలో దూరి డబ్బు కాచేద్దామంటే వాడు పడుకున్నాడో లేదో తెలిసావట్లేదు. పడుకున్నాడని దగ్గరికి వెళ్ళామనుకో, వాడు బాంబుల పేలిన పేలుతాడు. అసలు ఈ గొడవ అంతా దేనికి? నువ్వు మీ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి కుక్క పెట్టి ఒక ఏడు పేడు, ఆవిడే కాచేసుకొచ్చి మనకి ఇస్తుంది. రాజు సైకిల్ దొక్కి సంపాదించిన డబ్బుతో ముందు అప్పులు తీరుస్తానంటున్నాడు, మమ్మల్ని మాత్రం ఆగమంటున్నాడు. వాడు సైకిల్ తొక్కుతానంటే మనం అందరం వాడిని కాదన్నా. ఇప్పుడు ఆ డబ్బు మనం కావాలంటే ఏం బాగుంటుందమ్మా? అందుకే వాడి చేతుల నుంచి మనం తీసుకోము. మరి నువ్వు ఆ గదిలోకి వెళ్తావు, ఎవ్వరికి అనుమానం ఉండదు, ఆ డబ్బు నువ్వు తెస్తావు. వాడు పగలనక రాత్రనక కష్టపడి రక్తం ఓడ్చి సంపాదించిన డబ్బు దొంగిలించమంటావా? ఆలోచిస్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా కొడుకు డబ్బు, నా కొడుకు డబ్బు కూడా నువ్వే కాజేశావు, నువ్వే కాజేశావు. వాళ్ళు నువ్వే చంపేశావు, నువ్వే చంపు. ఏమైందమ్మా? ఎందుకు కేటలు పెట్టావు? ఏం లేదు బాబు, ఏదో పేడకలు వచ్చింది. మీ నాన్న గుర్తుకొచ్చాడు అయ్యా. సరే, ఏమిట్రా లోపలి చూస్తున్నా? ఏమిటి ఏమిటో చేసిన పని?
శిక్షించాల్సిందే. కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడిని మాత్రం గుర్తుంచుకుంటే చాలు. తమ్ముడు ఎవడ్రా నీకు తమ్ముడు? ఒక సిగరెట్ వెలిగించినంతసేపు లేదు నీ పెద్దరికు, ఒక దమ్ము లాగినంతసేపు లేదు నీ పెద్దరికు. అందుకోసం నువ్వు ఎగిరిపడిన అవసరం లేదు. ఏమిటి నీ గొప్ప? నాన్న చచ్చిపోయి 4 రోజులు కాలేదు, రకరకాలుగా అధికారం చలాయించాలని చూస్తున్నావు. నీ పెద్దరికం నాకు అక్కర్లేదు. సత్యనాడ ముసలిముండా. రాయ్, ఐఎమ్ సారీ. నీకు మర్యాద ఇవ్వాలి కదూ. చూడు మిస్టర్, నీకు ఎవరి పెద్దరికం అక్కర్లేదనుకుంటే ఈ ఇంట్లో నుంచి తక్షణం బయటికి వెళ్ళిపోవచ్చు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? తెలుసు. నిన్ను అన్నా అని గుర్తించాలి, నువ్వు తంతే పడుండాలి. అంతేకాదు, దున్నపోతల తింటూ కూర్చోకూడదు. కాయ కష్టం చేసినా సరే సంపాదించాలి, అప్పుడే నీకు తిండి. ఓహో, సంసారం సవ్యంగా సాగాలంటే ఇంట్లో అందరూ కష్టపడాలి, అలాగే ఇంటి పొరుగు కాపాడాలంటే అందరూ కలిసి ఉండాలి కదూ. నీకు గుణపాఠం చెప్పడానికి నేను బయటకు వెళ్ళాలి, వెళ్తాను. గుడ్ బాయ్. నువ్వు కలలు కంటూ ఊహల్లో తేలకు. గుడ్ ఎంజాయ్. కమ్ ఆన్. వెధోముఖాలని వెధోముఖాలు. పొద్దున్న లేచి ఏ వెధోమండ ముఖం చూశానో, గుమ్మం తగిలి తలంతా బొప్పి కట్టింది. ఎవరినే వెధోముండలంటున్నావు? నిన్ను కాదులే. నువ్వెవరినంటున్నావో నాకు తెలిసే. కొందరు మొగుడు చచ్చి వెధోముండలవుతారు, మరి కొందరు మనసు చచ్చి అవుతారు. భూదేవి లాంటి మీ వదిలిని పట్టుకుని వెధోముండ అన్నందుకు అక్షరానికి ఒక శిక్ష విధిస్తాడా దేవుడు. ఏమిటి నువ్వు అనేది? నేను అన్నదేమనే తప్ప? తప్ప తప్పున్నారా? మొగుడు చచ్చి అత్తారింటి నుంచి పుట్టింటికి వస్తారే కానీ నీలాగా మొగుడితో పాటు పుట్టింట్లో తిష్ట వేసి ఇంటి దొంగల్లాగా కన్నాలు వేసేవాళ్ళు వాళ్ళకంటే నికృష్టులని తెలుసుకోవాలి. కూతురనే ఇది కూడా లేకుండా వాగుతున్నావు, నీకు పిచ్చెక్కింది. పిచ్చే రామ్మ రా, సమయానికి వచ్చావు. చూసావా అమ్మా, దేవుళ్ళంటి నా బిడ్డను మింగింది కాకుండా అది ఎన్ని మాటలంటుందో. ఇవి చేతులు కావనుకో అమ్మా, నీకు అన్ని భోగాలు ఉండి కూడా మా ఇంటికి వచ్చి ఎన్నో మా కష్టాలు చూసిందానివి. నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించి ఈ గాది కింద పంది కుక్కుల్ని విరగడిచేయి తల్లి. మీరేం బాధపడకండి మామగారు, నేను మీ మనవడు కలిసి ఆలోచించాం. నాకు చిన్నప్పటి నుంచి లక్షాధికారులతో మాట్లాడటం అంటే చెడ్డ సరదా అండి. మీ అంతటా మీరే పిలిపించేసరికి నేను కూడా ఓ లక్షాధికారిని అయిపోయిన ఫీలింగ్ వచ్చేసిందండి. ఏం లేదు, మా జయ లక్షల్లో పుట్టి లక్షల్లో పెరిగింది. కూర్చోండి. అదృష్టవంతురాలు, తొందరగా రా. ఆ అదృష్టానికి వారసురాలుగా మాత్రం ప్రవర్తించడం లేదు. ఆ ఇంట్లో 4 రోజులుండి ఇక్కడికొచ్చినా ఆహగూటి పొలకే పలుకుతోంది. నిజానికి ఆ ఇంట్లో డబ్బు యొక్క విలువ తెలిసింది మీ ఇద్దరికేనన్న అభిప్రాయం. అంచేత మీరిద్దరూ ఇక్కడే 4 రోజుల పాటు ఉండి మా జైకి డబ్బు యొక్క విలువేమిటో కాస్త తెలియజెప్పండి. మీ ఇంట్లో సెటిల్ అయిపోయి మీ అమ్మాయికి డబ్బు గురించి చెప్పడం అంటే కాశ్మీర్ లో పుట్టి పెరిగిన వాడికి ఐస్ మొక్కల గురించి చెప్పినట్టు ఉంటుందండి. సరే, మమ్మల్ని ఎప్పటి నుంచి రమ్మంటారో చెప్పేయండి. ఈవేళ వచ్చేస్తే చాలా సంతోషిస్తాం. వరాలు
నువ్వు నా ఇల్లు దోచుకోవడానికి వచ్చిన నీ మంచితనం వల్ల నాకు ఆత్మీయుడవయ్యావు. ఇప్పుడు ఇంట్లో సంసారాలని కూల్చేసే నీచులైన ఇద్దరు దొంగల్ని ప్రవేశపెట్టాను. నువ్వెలాగైనా వాళ్ళని ఎనపెట్టి కట్టేసి నువ్వెన్ని బాధలు పడ్డావో అన్ని వాళ్లకు రుచి చూపించి వాళ్ళకు బుద్ధొచ్చి లెంపలేసు పారిపోయేలా చెయ్యాలి. ఏం చేస్తావు? మరి ఆర్డర్ అయ్యాలే గాని వాళ్ళిద్దరికి దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేలా చేసేస్తాను. నేను ఇల్లుదులు పెట్టి వచ్చేసాను. మొన్న 8 రోజులు సైకిల్ తొక్కి డబ్బు సంపాదించిన దగ్గర నుంచి మా అన్నయ్య ఎలక్షన్లో గెలిచిన ఎన్టీ రామారావు అనుకుంటున్నాడు. అభిమానంతో అందరూ ఎన్టీఆర్ ని అన్నా అని పిలుస్తుంటే వీడు మా మీద అధికారం చలాయించి అన్నా అనిపించుకోవాలని చూస్తున్నాడు. ఏంటి మీ అన్నయ్యను అన్నా అనాలా? అందాం